అనంతపురం జిల్లాలో కరోనా దడ పుట్టిస్తోంది ఇప్పటి వరకు జిల్లాలో కరోనా కేసులు పెద్దగా లేవని అధికారులు చెబుతూ రావడంతో జనం కొంత ఉపశమనం పొందుతూ వచ్చారు అయితే ఒక్కసారిగా జిల్లాలో ఏడు కరోనా పాజిటివ్ కేసులు బయటపడటంతో వారు ఉలిక్కిపడ్డారు జిల్లా ఆసుపత్రిలో కరోనా బాధితులకు వైద్య సేవలు అందించిన ఇద్దరు డాక్టర్లు ఇద్దరు నర్సులకు కరోనా ఉన్నట్లు నిర్దారణ అయింది హిందూపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరికీ కళ్యాణదుర్గం ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తికి నిర్దారణ అయినట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ప్రకటించారు జిల్లాలో ఇప్పటి వరకు ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఇందులో లేపాక్షిలో ఒకరు హిందూపురానికి చెందిన ఐదుగురు ఉన్నారు వీరిలో హిందూపురానికి చెందిన అరవై సంవత్సరాల వృద్దుడు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నాలుగు రోజుల కిందట మృతి చెందాడు తాజాగా ఏడు కేసులు బయటపడ్డాయి వీరిలో కూడా అనంతపురం ఆసుపత్రిలో కరోనా బాధితులకు వైద్య సేవలు అందించిన నలుగురు ఉండడం విశేషం హిందూపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు వ్యక్తులకు కరోనా నిర్దారణ అయింది ఈ ఇద్దరు కూడా మక్కాకు వెళ్ళి వచ్చిన వారుగా అధికారులు చెబుతున్నారు కళ్యాణదుర్గం మండలం మానిరేవు గ్రామానికి చెందిన డెబ్బై నాలుగు సంవత్సరాల వృద్దుడు క్షయతో బాధపడుతూ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరాడు ఇక్కడ చికిత్స పొందుతూ మరణించాడు ఆయనకు శాంపిల్స్ తీసి ల్యాబ్కు పంపించగా కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది దీంతో ఒక్కసారిగా మళ్లీ జిల్లా ఆసుపత్రిలో కలవరం మొదలైంది అనంతపురం జిల్లాలో లేపాక్షిలో పదేళ్ల బాలుడు హిందూపురంలో ముప్పై నాలుగేళ్ల మహిళ యాబై నాలుగేళ్ల వ్యక్తి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ఇరవై తొమ్మిదేళ్ల యువకుడు అదే కాలనీకి చెందిన ఎనబై సంవత్సరాల మహిళ ముక్కిడిపేటకు చెందిన ముప్పై తొమ్మిదేళ్ల వ్యక్తి ఇప్పటికే కరోనా బారిన పడ్డారు ఇందులో హిందూపురం హౌసింగ్ బోర్డుకు చెందిన అరబై ఏళ్ల వ్యక్తి కరోనాతో చికిత్స పొందుతూ అనంతపురం ఆసుపత్రిలో చనిపోయాడు తాజాగా ఏడుగురు కరోనా బారిన పడ్డారు ఇందులో అనంతపురం సాయినగర్ కు చెందిన ఇద్దరు మహిళా స్టాఫ్ నర్సులు రామ్నగర్ కు చెందిన ఇరవై తొమ్మిదేళ్ల డాక్టర్ జీసస్ నగర్ కు చెందిన ఇరవై ఎనిమిదేళ్ల హౌస్ సర్జన్ హిందూపురానికి చెందిన ముప్పై తొమ్మిదేళ్ల వ్యక్తి మరో ముప్పై ఆరు సంవత్సరాల వ్యక్తి కళ్యాణదుర్గం మండలానికి చెందిన డెబ్బై నాలుగేళ్ల వ్యక్తి ఉన్నారు వీరిలో కళ్యాణదుర్గం మండలానికి చెందిన వృద్దుడు మృతి చెందిన తర్వాత కరోనా నిర్దారణ అయినట్లు అధికారులు పెల్లడించారు వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో అనంతపురం జిల్లా ఆసుపత్రిలో వైద్యులు ఇతర సిబ్బందిలో మరింత టెన్షన్ మొదలైంది హిందూపురానికి చెందిన వృద్దుడు కరోనాతో చనిపోయినప్పటి నుంచి ఈ ఆసుపత్రిలో వైద్యులు సిబ్బంది ఆందోళన చెందుతూ వస్తున్నారు ఆ వృద్ధుడి వైద్య సేవల్లో పాల్గొన్న పలువురు తమకు కరోనా సోకిందా అంటూ మానసికంగా ఆవేదన చెందుతూ వస్తున్నారు అధికారులు నిర్లక్ష్యం విరుస్తూ వచ్చారు చివరికి ఆ వృద్ధుడికి వైద్య సేవలు అందించిన దాదాపు ఇరవై రెండు మంది డాక్టర్లు వైద్య సిబ్బందికి శాంపిల్స్ తీసి ల్యాబ్కు పంపించారు ఇందులో నలుగురికి కరోనా పాజిటివ్ నిర్దారణ కావడం ఇప్పుడు వైద్య సిబ్బందిలో ఆందోళన కలిగిస్తోంది ఇప్పుడు ప్రతి ఒక్కరూ భయపడి పరీక్షల కోసం ఇస్తున్నారు మరో పదిహేను మంది డాక్టర్లు సిబ్బందికి శాంప్